మనుషులు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలాసార్లు తమకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలు కూడా తమకు అనుకూలంగా జరిగినట్టు చిత్రిస్తూ ఉంటారు. ఉబ్బిపోయి దాన్ని తమ ఖాతాలో వేసుకొని వికటాటహాస్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటిది ఒకటి జరుగుతుంది. బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జీసస్ కాలేజీలో, పేరు గుర్తుపెట్టుకోండి, జీసస్ కాలేజీలో రామనామ లేదా రామకథ శ్రవణం లాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఘనత వహించిన ప్రధాని మోదీ గారి గుజరాత్ రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రముఖ రామాయణ ప్రవచనకర్త మురారి బాపు అని ఆయన అనే సాధువు ప్రవచనకర్త, ఆయన దాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన వెళ్ళి దాంట్లో పాల్గొన్నారు. ఆ పాల్గొని రాముడి మీద తనకున్న భక్తి, హిందువుగా తన విశ్వాసం, ఇట్లాంటి అంశాలు చెప్పారు. వీళ్ళంతా రెచ్చిపోతున్నారు వెంటనే. అంటే రాక అంటే మామూలుగా చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు రాకాశేషి. ఈ రాక శశి వచ్చేసినట్టు, ఆ రోజే పుణ్యమి విరిసినట్టు వీళ్ళు సంతోషపడ్డాం. ఏంటి బ్రిటిష్ ప్రధాని గా ఉన్న, బ్రిటిష్ ప్రధాని కాదు, బ్రిటిష్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ తనకు తను పూజించే రాముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొని ఆయన ఏం చెప్పారు, మొట్టమొదటి పాట, నేను ఇక్కడికి బ్రిటిష్ ప్రధానమంత్రిగా రాలేదు, ఒక హిందువుగా వచ్చాను. నేను రోజు విశ్వాసమైన ఈ విశ్వాసమే నన్ను నడిపిస్తుంది. నా వెనక కూడా గణ నా కార్యాలయంలో లేదా వాళ్ళ అధికార నివాసం కదా 10 డౌనింగ్ స్ట్రీట్, నా వెనక గణేశుడి ఇది ఉంటుంది ప్రతిమ, అన్ని విషయాల్లో నాకు ప్రేరణ ఇస్తుంది అని చెప్పారేదో ఇలా. ఇదేంట భారతదేశంలో సెక్యులరిస్టులకు చాలా అసన్నిపాత మీద షాక్ అంటారు, లేదా సెక్యులరిస్టులు అబ్బా ఎంత అని సెక్యులరిస్టులు దీని మీద ఆగ్రహించుతారట. ఏంటి ఇంతకంటే ఘోరం ఎక్కడన్నా జరిగిందా, ఏమిటి ఇది అసలు, ఒక బ్రిటిష్ ప్రధాని ఏంటి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పెట్టడం ఏంటి అని వాళ్ళందరూ చాలా ఆగ్రహ దగ్గరలు అవుతారట. ఈయన అవహేళన చేస్తున్నాడు ఒక ఆయన, వీర సంఘీయుడు ఒక ఆయన, సంఘ పరివార ప్రవచనకర్త ఒక ఆయన. ఎందుకండి, నేను ప్రధానమంత్రిగా రాలేదు, హిందువుగా వచ్చానని చెప్పి అక్కడ రిషి సునాక్ పాల్గొంటే దాంట్లో ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉంటుంది. పైగా ఇక్కడ సంతోషించాల్సిన విషయం కూడా ఉంది, జీసస్ కాలేజీలో రామాయణం చదువుతున్నారు, అక్కడ పాడుతున్నారు. ఇంకో చోట ఇంకోటి కూడా పాడొచ్చు. ఇదే కదా మత సామరస్యము, సహజీవనము ఉండాలి. రెండవది లౌకిక కార్యక్రమాలు అంటే నాన్ సెక్యులర్ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనకూడదు. నేను బ్రిటిష్ ప్రధానిగా రాలేదని ఆయన చెప్తుంటే ఎందుకు చెప్పారు, అది మనకు వినపడదా? అసలు రాముడి పేరెత్తుందని, రామాయణం చదవద్దని ఎవరైనా చెప్పారా? అసలు భారతదేశంలో ఎన్ని ఎన్ని కళాశాలల్లో లేకపోతే మైదానాల్లో నిరంతరాయంగా గీతాజ్ఞాన యజ్ఞాలు, రామకథా ప్రవచనాలు, రామకథామృతాలు ఇవన్నీ సాగిపోతున్నాయి కదా. వీటిని ఎవరైనా ఎప్పుడైనా తప్పు పట్టారా? ఎందుకు వక్ర మార్గం పట్టిస్తారు అనవసరంగా? లౌకిక తత్వం అంటే మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకండి, ప్రభుత్వ వ్యవహారాలు వాటిని కలపకండి, ప్రభుత్వం అన్న తర్వాత అన్ని మతాలను సమానంగా చూడాలి, అలాగే అల్పసంఖ్యాకులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇది రాజ్యాంగం చెప్తూ ఉంది. రాజ్యాంగం సెక్యులర్ అండి, దాన్ని కూడా అవమానిస్తారా ఇలాగే? ఎవరు రిషి సునాక్ కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు ఉదాహరణకు వైట్ హౌస్లో దీపావళి వేడుకలు జరిపారు, ఎవరు కాదన్నారు. కానీ ఏం తెలుసుకోవాలి మనం, అమెరికా ఖండంలో కానీ యూరోప్లో కానీ వాళ్ళ మతాలు వేరైనా ఈ కార్యక్రమాలు జరపడం ద్వారా వాళ్ళు సామరస్య సందేశం ఇస్తున్నారు. ఆ విధంగా ఆ మతాల ఇతర మతాల ప్రజలను, ఇతర జాతుల వాళ్ళను కూడా తమతో తాము ఉన్నామని ఒక సింబాలిక్ యాక్షన్ అయినా చేస్తున్నారు, నిజంగా వాళ్ళ ఆధిపత్య ధోరణిలో ఏమున్నా కానీ. మనం చేస్తున్నది ఏంటి, మనం చేస్తున్నది ఏంటంటే ఒక ఆధిపత్య మతం, ఇది మెజారిటీ వేరియనిజం, ఇది మెజారిటీ మతవాదం అనేది మనం ముందుకు తెస్తున్నాం. దాన్ని వద్దంటున్నారు కానీ ఎవ్వరు ఎప్పుడు హిందూ మతాన్ని కానీ లేదా రామభక్తులను కానీ చీమ తలక ఎంత పొరబాటును కూడా ఎప్పుడు అనలేదు. రామకథ ప్రవచనం శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామకథ
నీ పలికెద సీత రామ కథ. ఎంఎస్ రామారావు తన సుందరకాండ పారాయణంతో అంత తిరిగారు పెద్ద ఆయన. సీనియర్ సినీ గాయకుడు, వాటిని వినలేదా? అంతెందుకంటే లవకుశలో శ్రీరాఘవం రఘుకులాన్మయ, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం, సీతాపత్యం రఘుకులాన్మయ రత్నదీపం, ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం. లవకుశులు పాట పాడుతుంటే ఇది రామ మందిరంలో, అంటే అసలైన రామ మందిరంలో, అయోధ్యలో అయోధ్యకు రాజుగా ఉన్న రాముడి అంతఃపురంలో. అక్కడి నుంచి రాముడు వస్తున్నప్పుడు ఈ పాట వేస్తారు. ఎన్టీఆర్ చాలా బ్రహ్మాండంగా ఉంటాడు శ్రీరామ విగ్రహానికి. అందరూ ఆనందించలేదా, ఆస్వాదించలేదా, పాడలేదా? ఎవరు వద్దన్నారు? రామాయణం పాడుకోవద్దని ఎవరన్నారు? మొల్ల రామాయణం, భాస్కర్ రామాయణం, ఎన్ని రామాయణాలు ఉన్నాయి? వాల్మీకి రామాయణం సరే సరే, నిజానికి వీటితో పోలిస్తే వీళ్ళు హడావుడి చేస్తున్న తులసీదాస్ రామచరిత మానస్ ఎప్పుడో తర్వాత వచ్చింది. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే అధికార వ్యవహారాలు వేరు, ఆధ్యాత్మిక వ్యవహారాలు వేరు, లేదా భక్తి విశ్వాసాలు మతాలు వేరు. దీన్ని అటు ఇటు తిప్పి ఎవరో రాముడి పేరు ఎత్తొద్దు అన్నట్టు, రామ ఇది చేయొద్దు అన్నట్టు, జై శ్రీరామ్ అని రోజంతా ఆలపించండి. ఎవరు వద్దంటారు? అధికారిక కార్యక్రమంలో అప్పుడు కూడా అంటూనే ఉన్నారు, వేదికల మీద విగ్రహాలు పెడుతూనే ఉన్నారు, దీపారాధన చేస్తూనే ఉన్నారు. ఎవరు వాటికేం అడ్డుపడలేదే. ఎప్పుడైతే మతోన్మాదాన్ని, మతపరమైన అసహనాన్ని, మత పరంగా ఒకరే ఉండాలి, ఒకరు ఉండకూడదని చెప్తారో అప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది. అంతకుముందు ఏం రాలేదే. భద్రాచల రాముడు, ఆరుద్ర ఉన్నాడు పెద్ద భౌతికవాది, రాముడికి సీత ఏమవుతుందని పుస్తకం కూడా రాశారు. ఆయన రాముడి పాటలు తెగ రాశారు బాపు చిత్రాల్లో. అంత మాత్రం ఆయన మారలేదు, ఇంకొకరు కూడా ఏం మారలేదు. నమ్మకాలు వాళ్ళవి, దానికి ఏముంది? కాబట్టి సెక్యులరిజం అంటే అర్థం వేరు. మీరు ఊరికే ప్రతిదానికి మీరు ముద్రేసేసి వీళ్ళంతా రాముడికి వ్యతిరేకులు. రాముడికి వ్యతిరేకం ఏముందండి? రాజకీయ, రామ రాజకీయాలకు వ్యతిరేకులు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు అది పాపులర్ స్లోగన్ కూడా అయిపోయింది. భగవంతుడితో పేచి లేదు, భక్తులతో పేచి లేదు, భగవంతుడికి భక్తులకి మధ్య మేము అని రాజకీయం నడిపే వాళ్ళకి వ్యతిరేకమని. కాబట్టి రిషి సునాక్ ఆయన భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి, ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు, అది కూడా సంక్షోభిత బ్రిటన్కు ప్రధానిగా వచ్చారు అనే కారణాల వల్ల, వరల్డ్ ఫైనాన్స్ క్యాపిటల్ వల్ల. వారు రిషి సునాక్ బ్రిటిష్ ప్రధాని అయ్యాడు. మన దేశాన్ని పాలించిన బ్రిటన్కు మనం ప్రధానమంత్రులమేమో, అమెరికాకు మనం ఉపాధ్యక్షురాలయ్యింది కమలా హారిస్. వాళ్ళు వాళ్ళ దేశాల్లో వాళ్ళ స్థానాన్ని బట్టి పనిచేసి వాళ్ళు అయ్యారు. దాన్ని మనము గొప్పగా, ఇప్పుడు ఉదాహరణకు సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకురాలుగా ఉంది కాబట్టి ఆమె రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి భారతదేశ కోడలుగా స్థానం ఆమె పొందారు. దాని మీద మనం చాలా ఇది చేసాం కదా. కానీ ఒకవేళ ఆమె అలా అయ్యారు కాబట్టి ఇటాలియన్లు విజయం సాధించారంటే ఎలా ఉంటుందో, ఇది కూడా అంతే. అమెరికా పౌరులు అయినందుగా వాళ్ళు అక్కడ, అసలు అమెరికా రాజ్యాంగమే ఆ విషయం స్పష్టంగా చెప్తుంది. దేనికి ఆనందించాలి, ఎందుకు ఆనందించాలి కూడా తెలియని ఒక పరిస్థితి. దీనికి మళ్ళీ హిందూ మత ముద్ర, అది ఇతరులను వ్యతిరేకంగా చిత్రించటం, చాలా అర్థం లేనటువంటి లేదా పక్కదోవ పట్టించేటటువంటి, అసహనం పెంచేటటువంటి ఇలాంటి పోకడలు ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. రిషి సునాక్ లాగా మీరు కూడా, నేను అధికార హోదాలో రాలేదని ప్రకటించి మరీ చేయండి. మీరేమో ప్రధానమంత్రి వెళ్ళి ఒక స్వామీజీకి సాగిల పడితే, ఒక దిగంబర స్వామి ముందు మీరుంటే దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? సరే బట్టలు వేసుకోవడం వేసుకోకపోవడం ఆయన ఇష్టం అనుకోండి, పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంటరాదని, సరే ఎవరి తాత్వికత ఎవరి సంస్కృతి వాళ్ళది. కానీ అధికార దేశ ప్రధాని వెళ్ళటం వేరు, ఒక నరేంద్ర మోదీ గారు లేదా అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గారు వెళ్ళటం వేరు. ఈ తేడా రిషి సునాక్ పాటించాడు. ఇంకొకటి, మాది జీసస్ కాలేజ్ కాబట్టి ఇక్కడ రామాయణం చదవకూడదని వాళ్ళు చెప్పలేదు. ఆహ్వానించి అక్కడ ఉత్సవం జరుపుతున్నారు. అసలు సందేశం ఇదైతే దీన్ని వదిలేసి ఇంకోటి తీసుకుంటే ఎట్లా? ఆ మాటకు వస్తే జాతిపిత గాంధీ రామనామంతోనే కదా గడిపాడు, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన్ సీతారాం, అంతవరకు ఓకే మన వాళ్లకు. ఈశ్వర్ అల్లా తేరేనాం సబ్కో సన్మతి దే భగవాన్ అంటే అక్కడ వస్తుంది తేడా, ఈశ్వర్ అల్లా తేరేనామని. ప్రవక్తలు
పెద్దవాళ్ళు అందరూ చెప్పింది అదే. కాబట్టి ఊరికి అనవసరమైన వృధానందం వద్దు మిత్రులరా. లౌకిక తత్వము, మత సామరస్యము, సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా అని నారాయణ రెడ్డి రాసినట్టుగా భారతమాతకు జయజయలు సమర్పించండి.